హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు TV45. నా రివ్యూ నా ఇష్టం. సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సైన్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ తగిలి చాలా కాలమే అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన కబాలి చిత్రం పెద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా ప్రభావం రజనీపై చాలా బలంగానే పడింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన కాల కూడా రజనీ మార్కెట్లోకి డెంట్ పడింది. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకి సరి సమానమైన మార్కెట్ ఉన్న రజనీ రేంజ్ ఈ సినిమా తర్వాత బాగా పడిపోయింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన పేటా చిత్రం సూపర్ హిట్ అయింది, కానీ అది రజనీ రేంజ్ బ్లాక్ బాస్టర్ మాత్రం కాదు. ఆ తర్వాత విడుదలైన దర్బార్ చిత్రం కూడా యావరేజ్గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన అన్నత్తయ్య చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో ఫ్యాన్స్ మొత్తం జైలర్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, మరీ ముఖ్యంగా పాటలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా అభిమానులను ఎంతగానో అలరించాయి, అంచనాలను పదింతలయ్యేలా చేశాయి. నేడు గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలు అందుకుంటుందో లేదో ఒకసారి చూద్దాం. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ ఒక కఠినమైన జైలర్. తన జైలులో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో పెట్టి వాళ్ళను తన కంట్రోల్లో పెట్టుకునే రేంజ్ ఉన్న సత్తా ఉన్నాడు. ఆయన విధించిన నియమాలను అతిక్రమించే ధైర్యం ఏ ఒక్క ఖైదీకి కూడా లేదు. అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో ఫ్యామిలీ మ్యాన్గా అంతటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒకరోజు తన జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ని తప్పించబోతుంటే ముత్తువేల్ పాండ్యన్ అడ్డుకొని మళ్లీ జైలుకు పంపుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబంపై దాడి చేసి అతని కొడుకుని అతి కిరాతకంగా చంపేస్తారు. తన కొడుకును చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడుగా మారతాడు. ఒకవైపు వృత్తి, మరోవైపు పగ. ఈ రెండింటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణే ఈ జైలర్ సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ప్రారంభమవుతుంది. ఇలా 40 నిమిషాల వరకు సినిమా స్లోగా నడవడంతో అభిమానులు రజనీకాంత్కి మళ్ళీ ఫ్లాప్ పడిపోయిందని భయపడవచ్చు. కానీ ఆ తర్వాత నుండి అస్సలు సినిమా ప్రారంభమవుతుంది. నెల్సన్ మార్క్ కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం మీద 2-3 అదిరిపోయే సన్నివేశాలు పడ్డాయి. ఇంటర్వెట్ బ్లాంక్ మాత్రం ఆడియన్స్ని మైండ్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్యాంక్తో డీసెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ మీదనే నడుస్తుంది. ఆయన మార్క్, మేనరిజం, హీరోయిజం అభిమానులు కనులు పండగే అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా మనకి టీజర్ ట్రైలర్లో చూపించిన ప్రధాన పాత్రలు ఎక్కడా కనిపించవు. తమన్నా, మోహన్ లాల్, సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్లో కనిపించరు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక 2 నిమిషాలు మాత్రమే ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే రజనీకాంత్ విశ్వరూపం మొదలవుతుంది. మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు రజనీకాంత్ మేనరిజమ్స్, డైలాగ్స్, ఆడియన్స్ రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి. ఇది కదా సూపర్ స్టార్ అంటే, ఇది కదా ఇన్ని రోజులు మేము కోరుకున్నది అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ రేంజ్లో సన్నివేశాలు రాసుకున్నాడు డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ అద్భుతంగా వాడుకున్నాడు అనే అనుభూతి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మిగిలిన నటులందరూ తమ పరిధి మేరకు నటించారు. ఈ చిత్రానికి ముఖ్యంగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన పాటలు అద్భుతం చేశాయి. జైలర్గా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూ తొలగించారు. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్లోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో మరియు తన స్టైలిష్ లుక్స్తో రజనీకాంత్ చాలా బాగా నటించారు. అతిథి పాత్రలో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. తమన్నా స్పెషల్ సాంగ్ చాలా బాగుంది. వసంత్ రవి, నాగబాబు, యోగిబాబులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. జైలర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ను కూడా బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ను రాసుకోలేదు. ఈ జైలర్లో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గత సినిమాల శైలిలోనే నెల్సన్ ఈ సినిమాను కూడా నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన ఆయన సెకండ్ హాఫ్ని మాత్రం మరీ సాగదీశారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాను ముగించేశారు. ఇక కథను మలుపు తిప్పే ప్రధాన పాత్రనే రజనీ కొడుకు పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది. అప్పుడు ఆ పాత్రకు ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. ఓవరాల్గా ఈ జైలర్ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడుగా ఈ సినిమాకు న్యాయం చేశారు. ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. ప్రతి సీన్ను బాగా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో కొన్ని సాగతీత సీన్స్ స్ట్రీమ్ చేస్తే ఇంకా బాగుండేది. సినిమాలో కళానిధి మారన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చాలా కాలం తర్వాత రజనీకాంత్ నుండి వచ్చిన బ్లాక్ బాస్టర్ కంటెంట్ ఇది. దీన్ని ప్రేక్షకులు ఏ రేంజ్కి తీసుకెళ్తారో చూడాలి. ఇది జైలర్ మూవీ, నా రివ్యూ, నా ఇష్టం. మరో మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాబీ సైనింగ్ ఆఫ్.